हाय गाइस, दिस इज बीएसडी। वेलकम बैक टू अवर चैनल बीएसडी तेलुगु टेक। सो गाइस, लेटेस्ट गा वच्चिन अपडेट चूसुकुन्नट्लयिते, सो एपी पॉलिसी 2022 की संबंधिंचिन रिजल्ट्स अनेटिवि रेपु मार्निंग 9:15 AM की, सो मन यొక్క एडुकेशन मिनिस्टर बोस्ता सत्यनारायण गारु सो लॉन्च अयिते चेयडं जरुगुतोंदि। सो मी यొక్క रिजल्ट्स अनेटिवि मीरु सो मनबडि vidyavision.com అండ్ అదేవిధంగా పాలిసెట్.కామ్లో మీరైతే చెక్ అయితే చేసుకోవచ్చు। అండ్ టుమారో మార్నింగ్ లైవ్కి అయితే అటెండ్ అవ్వండి। సో ప్రతి ఒక్కరు కూడా మనం పెట్టే లైవ్లోకి అయితే జాయిన్ అవ్వండి। మన ఛానల్కి సంబంధించిన లైవ్ అయితే పెడతాను, సో ఏపీ పాలిసెట్ లైవ్ రిజల్ట్స్ అనేసి। సో అందులో జాయిన్ అయినట్లయితే మీకు టోటల్గా సో మీ యొక్క రిజల్ట్ అనేది లైవ్లో చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది, ఓకేనా। సో ఇది ఇన్ఫర్మేషన్ అన్నమాట, చాలామంది స్టూడెంట్స్ అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు। సో బ్రదర్, ఏపీ పాలిసెట్ రిజల్ట్స్ ఎప్పుడు? జూన్ 10th అన్నారు కదా, ఇంకా రాలేదు ఏంటి అనేసి। సో ఫైనల్ అప్డేట్ అయితే రావడం జరిగింది। సో జూన్ 18th రోజు మార్నింగ్ 9:15 అయితే లాంచ్ అయితే చేయడం జరుగుతుంది అనేసి సో ఇప్పటి వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అన్నమాట। ఇన్ కేసు వీళ్ళేమైనా దీన్ని పోస్ట్పోన్ చేయడం కానీ లేదంటే ఇంకేమైనా చేయడం కానీ జరిగితే సో మీకైతే ఇంటిమేట్ చేస్తాను। సో ప్రజెంట్ ఉండే వరకు అయితే రేపు మార్నింగ్ 9:15 అయితే సో రిలీజ్ చేస్తామనేసి అఫీషియల్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ అన్నమాట, ఓకేనా। సో ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరూ కూడా తెలియచేయండి। సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు మన ఛానల్లో అయితే ఖచ్చితంగా దొరుకుతుంది। అండ్ కొత్తగా మన ఛానల్లో సో బిఎస్టీ ఆన్లైన్ సర్వీసెస్ అయితే పెట్టడం జరిగింది। సో మీరు ఏమైనా జాబ్స్కి అప్లై చేయాలనుకున్నా అండ్ ఏదైనా అప్లికేషన్ ఫామ్స్ ఫిలప్ చేయాలనుకున్నా, పాన్ కార్డ్ కానీ, ఆధార్ కార్డ్ కానీ, సో ఓటర్ ఐడి కానీ ఏమైనా అప్లై చేయాలనుకున్నా, టికెట్ బుకింగ్ చేసుకోవాలనుకున్నా కూడా మీకు మన ఛానల్ ద్వారా సో ఈ ఆన్లైన్ సర్వీసెస్ అయితే సో పెయిడ్గా అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి। సో మీకు నచ్చితే అండ్ మీకు కనుక చేయాలి అనుకుంటే సో ఈ విధంగా పైన నెంబర్స్ అయితే ఉన్నాయి అండ్ కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను అండ్ దాని నుంచి డైరెక్ట్గా అయితే జాయిన్ అయిపోండి గైస్, ఓకేనా। సో వాట్సాప్లో మెసేజ్ చేశారంటే మీకు ఏమన్నా ఇష్యూస్ ఉన్నా అండ్ మీరు ఏమైనా అప్లై చేసుకోవాలనుకున్నా కూడా సో మీకు అక్కడ ప్రైజెస్ అయితే చెప్పడం జరుగుతుంది। సో దాన్ని బట్టి మీరైతే ఆన్లైన్లో చేసుకునే అవకాశం అయితే ఉంటుంది। సో దీని ద్వారా ఏంటంటే మీరు డైరెక్ట్గా నెట్ కేఫుల్కి తిరగడము అండ్ వాళ్ళ ద్వారా చేయించుకోవడము, సో వాళ్ళు ఏంటంటే కొద్దిగా తొందర పెడుతూ ఉంటారు, సో ఇక్కడ మనకు అలాంటి తొందర ఏముండదు। సో డీటెయిల్గా మీ యొక్క డీటెయిల్స్ అన్నీ పెడితే నిదానంగా చేసి అండ్ మీకు 100% జెన్యున్గా వర్క్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది। సో టోటల్గా మీకు వర్క్ జరిగిన తర్వాతనే పేమెంట్ అనేది కూడా తీసుకోవడం జరుగుతుంది। సో బిఎస్డి ఆన్లైన్ సర్వీసెస్ని యూజ్ చేసుకోండి, సో అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేసుకోండి గైస్, ఓకేనా। సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ టు ఆల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, దిస్ ఈస్ బిఎస్డి సైనింగ్ ఆఫ్, బై।